అండ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరందరూ ఎలా ఉన్నారు అనేది మాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో ఈరోజు వీడియో వచ్చేటప్పటికి నేను మీకు ఒక మంచి రెసిపీ చూపిస్తున్నాను. సో మంచి రెసిపీ అంటే అందరికీ తెలిసిందే, సంక్రాంతి టైంలో స్పెషల్గా చేసుకుంటాను అనమాట అందరూ. సో ఎందుకు ఇంత స్పెషల్ అని చెప్తున్నాను అంటే ఇది చేయడం నాకు రాదు కాబట్టి. సో బేసిక్గా నాకు అరిసెలు అయితే నాకు రాదు, నాకే కాదు మా ఇంట్లో వాళ్ళకి కూడా చాలామందికి రావన్నమాట. సో ఏంటంటే అది పాకం కొంచెం ముదిరినా అవి కొంచెం గట్టిగా వస్తాయని చెప్పేసి ఎవరు చేసేంత సాహసం అయితే చేయరు. సో నాకైతే అరిసెలు అంటే ఇష్టం, బట్ చేసే వాళ్ళు అయితే లేరు. మా అత్తయ్య వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు తింటారు, బట్ కొంచెం చెప్పాను కదా మీకు ముదిరి పాకం పడతారనమాట. సో దానివల్ల ఏంటి అంటే అవి కొంచెం గట్టిగా వస్తాయి. సో నాకు అలా గట్టిగా ఉంటే అరిసెలు ఇష్టం ఉండదు, నేను మెత్తగా ఉండే తింటానన్నమాట. సో అలాంటి అరిసెలే చేయించాను. సో అది వీడియో మీకు చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే షూట్ చేశాను, ఇప్పుడు వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. మరి అరిసెలు ఎవరు చేశారు అంటే మా లక్ష్మి తెలుసు కదా మీకు, వాళ్ళ అమ్మ వచ్చిందనమాట. సో ఆవిడ ఏంటి అంటే పైన ఆంటీ ఉన్నారు కదా, ఆంటీకి చేయడానికి అని చెప్పి వచ్చారు. సో వచ్చారు కదా అని చెప్పి నేను కూడా చేయించుకున్నాను అనమాట. సో భలే చేశారు నిజంగా, చాలా బాగున్నాయి టేస్ట్ మాత్రం. సో ఇక్కడ నుంచి మీకు వీడియో కంటిన్యూ అవుతుంది, చూసేయండి, నేను తినేసి వస్తాను. ఓకేనా?